हेलो एवरीवन वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम रेड्डी जॉब न्यूज मरी मन को अनुकुन्नट्ले आंध्र प्रदेश प्रभुत्वं एपीपीएससी द्वारा मन को 3295 वेकेंसीज तो पक्का शेड्यूल इच्चिंदी नोटिफिकेशन एप्पुडु इस्तुन्नाम प्रिलिमिनरी एग्जामिनेशन एप्पुडु पेडुतुन्नाम रिजल्ट एप्पुडु इंटर्व्यूस एप्पुडु टोटल कंप्लीट पिक्चर इच्चिंदी मरी ई ओक्क वीडियोलो मन टोटल कंप्लीट चूद्दाम इदे विधंगाने मन को राबोये ग्रूप 2 गानी గ్రూప్ 1 గాని మరియు సచివాలయ ఉద్యోగాలకు కూడా ఇదే విధంగా ఇస్తాదని మనం భావిస్తున్నాం. మరి ఎవరైతే పిహెచ్డి చేస్తున్నారో పిజి నుండి సిటెట్ స్లెట్ నెట్ ఇవన్నీ పాస్ అయిన వాళ్ళకైతే మాత్రం అద్భుతమైన అవకాశం. మొత్తం 3295 ప్రొఫెసర్ పోస్టులు 3 నెలల్లో పారదర్శకంగా భర్తీ చేస్తాం సచివాలయ వ్యవస్థలో లాగానే అని చెప్పడం జరిగింది. దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నిన్న రావడం జరిగింది. మరి ఈరోజు ఫుల్గా ఫుల్ డీటెయిల్స్ రావడం జరిగింది. సో యూనివర్సిటీలు ట్రిపుల్ ఐటీలలో భారీ నియమకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్. మరి యూనివర్సిటీలో 2635 ఉద్యోగాలు, ట్రిపుల్ ఐటీలలో 660 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినారు. మరి నిన్నైతే మాత్రం జస్ట్ ఏమొచ్చిందంటే మనకు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ ఈరోజు కంప్లీట్ పిక్చర్ కూడా రావడం జరిగింది. ఇది మాత్రం చాలా చాలా అద్భుతమైన అవకాశం. మరి చాలామంది ప్రిపరేషన్ కాకుండా ఉండే వాళ్ళైతే మాత్రం ఇంక ఇప్పుడు మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ అయితే మీరు చూసుకొని ఉంటారు. మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఏమంటే కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ నాకు తెలిసి ఇవి కూడా, ఎందుకంటే త్రూ ఏపీపీఎస్సీ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనకు ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి చూద్దాం. మరి 23వ తేదీన, సో ఈ నెల 23వ తేదీన మనకి ఏమొస్తుందంటే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. అంటే మరో 20 రోజుల్లో రాబోతా ఉంది. సెప్టెంబర్ చివరిలో ఆన్లైన్ పరీక్షలు అండి. ఓకే, సెప్టెంబర్ చివరిన అంటే మనకు మేబీ సెప్టెంబర్ 4th వీక్ అనుకున్నా కూడా 25th పైన మనకు ఏ ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెడుతున్నారు సెప్టెంబర్ 15న. ఆ తర్వాత అక్టోబర్ 14 రిజల్ట్. ఓకే, సో అక్టోబర్ 15న రిజల్ట్ ఇస్తున్నారు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉందండి. సో సెప్టెంబర్ చివరిన ఆగస్టు 15న ఫలితాలు, ఆ నెలలోనే ఇంటర్వ్యూలు పూర్తి, అంటే మరో నెలలో ఇంటర్వ్యూలు పూర్తి. నవంబర్ చివరి నాటికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల. సో నవంబర్ చివరిలో ఫలితాలు. ఎంపికైన కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి వేటేజ్ ఇస్తున్నారు. ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళకు సంవత్సరానికి కొన్ని మార్కులు ఇస్తున్నారు. ఆ ప్రకారం వాళ్ళకి వేటేజ్ అనేది ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ సార్ ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు. సో ప్రతి సంవత్సరం 1 మార్కు, గరిష్టంగా 10, అందుకని ఎక్కువ ఇవ్వరు అనమాట. సో గరిష్టంగా 10 మార్కుల వేటేజ్. 100% మెరిట్ ప్రాతిపదికన పారదర్శకంగా నియామకాలు. సో ఇది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి బ్రీఫ్గా అంత చూస్తాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు ట్రిపుల్ ఐటీలలో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలిపినారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంతో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరికులం పరిరక్షపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాల సాధనకు వర్షిటల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇవన్నీ కూడా టెంపరీ జాబ్స్ కాదండి, పక్క రిక్రూట్మెంట్, పక్క పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 50 కోట్ల ఉద్యోగాలు ఫిలప్ చేసినారు, ఇది మనకు తెలిసిందే. అదేవిధంగా సచివాలయంలో 130 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. అదే తరహాలో ఈ యొక్క 3295 వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయబోతున్నారు. సో కంప్లీట్ ఫిక్స్ చేసి రావడం జరిగింది. ఈ నెల 23వ తేదీ నోటిఫికేషన్, నెక్స్ట్ మంత్ చివరిలో ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత 10వ తేదీన రిజల్ట్, 1 మంత్లో మనకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆ తర్వాత నవంబర్లో చివరిలో తుది జాబితా ఎవరెవరు సెలెక్ట్ అయినా వాళ్ళందరూ కూడా ఉంటుంది. అయితే కంప్లీట్ పిక్చర్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఇంటర్వ్యూ, ఎన్ని మార్కులకు ఇవన్నీ కూడా మనకు త్వరలో తెలియపరుస్తారు. మేబీ 23 అన్నారు కాబట్టి ఈ లోపుగా మనకు వచ్చే అవకాశం ఉంది. సో ప్రిపరేషన్ కొనసాగించండి మిత్రులారా. మరి ఇక్కడ 3 నెలల్లో మొత్తం ప్రాసెస్ అంతా 3 నెలల్లో భర్తీ అయిపోతుంది అనమాట. సో ఒకే రిక్రూట్మెంట్ చేపట్టాలి. చూడండి ఇక్కడ అధిక ఇంకోటి చెప్తున్నాను. ఇక్కడ 3,230 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ పోస్టులతో పాటుగా ట్రిపుల్ ఐటీలు 600 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదించగా ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. సో రెండుగా ఒకేసారి రిక్రూట్మెంట్లు అన్ని కూడా ఒకేసారి అయిపోతాయి అనమాట. దీనికి సంబంధించి ఆగస్ట్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తిగా సిద్ధమైంది. ఓకే, ఇది మెదకు. సో సెప్టెంబర్ 3-4 వారాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీ నాటికి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత నెలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సో నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. సో ఇది మిత్రమా. సో ఏపీపీఎస్సీ ద్వారా
ఇదైపోతా ఉంది. మరి నాకు తెలిసి ఈ దాదాపు 10-15 ఇయర్స్ నుంచి ఇది రాలేదు నేను భావిస్తున్నాను. బట్ ఇంత భారీగా వచ్చింది కాబట్టి ప్రిపరేషన్ సాగిస్తే మాత్రం చాలామందికి మంచి అవకాశం భావిస్తాం. మరి ఒకవేళ ఈ యొక్క దీంట్లో వర్సిటీ పోస్టులలో జనరల్ స్టడీస్ ఉంటే మాత్రం దీనికి సంబంధించి మన దగ్గర స్పెషల్ కోర్స్ ఉందండి, ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. దీని పరంగా అయితే మన దగ్గర స్పెషల్ కోర్స్ ఉంది, సబ్జెక్ట్ పరంగా అయితే మనం ఇవ్వలేము. సో ఈ యొక్క కోర్సు 199 రూపీస్, మరి యొక్క నోటిఫికేషన్లోగా మీరు ఒకవేళ పర్చేజ్ చేస్తే కేవలం 99 రూపాయలకే మీకు ఎక్స్ట్రాడినరీగా బిడ్స్ కంటెంట్ ఉంటుంది, ఫిజులు ఉంటాయి అంటే ఎంసీక్యూలు ఉంటాయి, వాటితో పాటుగా 100 బిడ్స్, మోడల్ ఎగ్జామినేషన్స్, కరెంట్ అఫైర్స్ మీద ఇవన్నీ కూడా కేవలం 99 రూపాయలకు ఉంటుంది. ఇది కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, టీపీ షర్ట్ షాప్, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే మిత్రమా, సో ఇది ఇన్ఫర్మేషన్. ఏదైనా సార్ అప్డేట్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.